క్రీస్తు యేసు నందు ప్రియులైన పిల్లలందరకు నిత్యము శుభము కలగాలని కోరుతూ మాట్లాడేది. ప్రియులారా, బైబిల్ అనేది మనకు ప్రామాణిక గ్రంథం. ఈ ప్రామాణిక గ్రంథానికి మరొక గ్రంథంతో ఏ విధమైన సంబంధాలు లేవు. బైబుల్ ఈజ్ ద బైబుల్. ముందటి తరాలలో కులాలలో నుండి, అంటే కులాలలో కులాలు అనేవి ఏర్పాటు చేసుకుని మేము అగ్ర కులాల వాళ్ళం, పెద్ద కులాల వాళ్ళం, క్రైస్తవులు అనేవాళ్ళు బడుగు వర్గాల నుంచి, బలహీన బడుగు వర్గాల నుంచి వచ్చిన వారు, ఇలాంటిది ఒకటి మన దేశంలో పాతుకుపోయింది. బైబిల్ చాలా గొప్ప పుస్తకం. అది ఇంచుమించు నూటికి 99% ప్రపంచానికి అర్థం కాలేదనే చెప్పాలి. ప్రపంచానికి అర్థం కాలేదు. అర్థం కాలేదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి డాడీ గారు అని మీరు అనొచ్చు. బైబిల్లో ఉన్నది ఒక్కటే నిజం అండి. బైబిల్లో ఉన్నది ఒక నిజమే ఉంది, రెండు మూడు నిజాలు లేవు. బైబిల్ని చిన్న భిన్నం చేశారు. వ్రాయబడింది వాళ్ళు చదువుతున్నది ఒకటే, ఒకే వ్రాయబడిన గ్రంథాన్ని వాళ్ళు చదువుతున్నారు. కానీ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాలని కన్ఫర్మ్ చేసుకోవటానికి బైబిల్ని ఉపయోగించుకుంటున్నారు. బైబిల్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. బైబిల్ని బైబిల్గానే ఆలోచించండి. దేవుని మాట అది దేవుని మాటగానే ఉండనివ్వండి. దేవుని మాట మీ మాటగా మీరు దాన్ని మార్చకండి. మార్చకూడదండి బైబిల్ని. అవునంటే అవును, కాదంటే కాదు. ఒకనాటి ప్రారంభ క్రైస్తవంలోని యూదులు వాళ్ళ మతం యూద మతం, అది క్రైస్తవ మతం కాదండి. యూదులకున్నది క్రైస్తవ మతం కాదు. అసలు క్రైస్తవ మతం అనే పేరు లేదు. మతం అనే మాట బైబిల్లో లేదు. యూద మతం అని బైబిల్లో ఉంది. వాళ్ళు యూదులు, యూద మతం, క్రైస్తవులు కారు వాళ్ళు. వాళ్ళు బైబిల్ని ఏం చేశారంటే, మార్క్స్ వార్త ఆరోగ్యంగానే ఉండి అందులో రాస్తాడు, మీరు 7వ అధ్యాయం అండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసుప్రభు నోట వచ్చిన మంచి మాట, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. అది బైబిల్లో వ్రాయబడిన మాటలు, ఆజ్ఞలు, ఆజ్ఞ, కమాండ్, ఆర్డర్. గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేసిన తర్వాత ఆర్డర్కు భిన్నంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. జీవో గవర్నమెంట్ ఆర్డర్, జీవో గాడ్స్ ఆర్డర్. జీవో అంటే గాడ్స్. బైబిల్లో ప్రతి ఆర్డర్ని గాడ్స్ ఆర్డర్, దేవుని ఆజ్ఞ. యేసుప్రభు నోట వస్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి
మనుషుల పారంపర్య మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు పారంపర్యాచారములు మీవి, దేవుని ఆజ్ఞలు వేరు, మీ పారంపర్యాచారాలు వేరు. కానీ మీరు గైకుంటున్నవి దేవుని ఆజ్ఞలు కాదు, మీ పూర్వీకుల పారంపర్యాచారాలు మీరు గైకుంటున్నారు. ప్రియులారా, బైబిల్ని నెరవేర్చాలనుకునేవాళ్ళు, బైబిల్ ప్రకారంగా జీవించాలనుకునేవాళ్ళు, మీరు చదువుతున్న మాటలు అన్ని యాంగిల్స్లోనూ అన్ని కోణాలలోనూ మీరు ఆలోచించి అది మనకు సంబంధించిందా కాదా, ఎవరి గురించి చెప్పబడింది, ఏ ఏ కాలాల్లో చెప్పబడిన మాటలు అవి, ఇవన్నీ మీరు ఆలోచించి చేయాలి. ఏదో బైబిల్ ఉంది కదా అని 10 మంది చేసేది నేను చేసేయాలి అనుకోవటం అది తప్పుడు విధానం. అది మీ పారంపర్యాచారంలో గైకుంటున్నారు. గైకొనుటకు దేవుని ఆజ్ఞని బొత్తిగా నిరాకరించుదురు. బొత్తిగా దేవుని ఆజ్ఞని నిరాకరి, బొత్తిగా అంటే అండి యేసుక్రీస్తు నోట వచ్చిన మాట, కన్నతండ్రి నోట వచ్చిన మాట, అది యేసుక్రీస్తు మాట కూడా కాదు, తండ్రి మాట, ప్రాఫసీ, ప్రాఫసీ. అది పాత నిబంధనలో వ్రాయబడిన లేఖనం, ప్రాఫసీ. బొత్తిగా వాక్యాన్ని నిరాకరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఉంటారు వారు ఎవరినైనా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ మతాలను వాళ్ళు బోధించుకోవాలి, వాళ్ళ మతంలో ఉన్న ప్రామాణికాలు వాళ్ళు స్వీకరించాలి, వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పిన విధులను వాళ్ళు ఆజ్ఞలుగా భావించి నెరవేర్చాలి. అలా ఉండకుండా ఇతర మతాల వైపు వెళ్ళిపోతారు. నిన్న ఒక చక్కటి మాట చెప్పాడు జాన్సన్. సిక్కులు ఉన్నారు, వాళ్ళ మీద మతభేదాలు ఏమీ లేవు. అలాగే ఇస్మాయిల్ ఉన్నారు, వాళ్ళ మీద మతభేద హిందువులు ఉన్నారు, వాళ్ళకి మతభేదాలు ఏమీ లేవు. అలాగే బుద్ధిజం, జైనిజం, రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరి గురించి లేనటువంటి ఘర్షణ బైబిల్ గురించి మొదలు పెడుతున్నారు. ఏమండి నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను అనేవాళ్ళకి, బైబిల్ గురించి ఎందుకండి? మీ మతాలు ఉంటాయి, మీకు ఒక మత గ్రంథాలు ఉంటాయి, ఆ మత గ్రంథాలు చదువుకోండి, అందులో ఉన్న ఆశయాలు, మీ దేవుడి ఆజ్ఞలు, మీరు మీ మనస్సుకి తోచినవి కనుక స్వీకరించి చేయగలగాలి. అలా చేయకుండా పక్క మతం వాళ్ళ గురించి డిస్కషన్ అవసరం. ఇది మొట్టమొదటిగా కొందరు క్రైస్తవ మత ఛందస్సువాదులు, క్రైస్తవ మత ఛందస్సువాదులు మొట్టమొదటి అంటే నాకు తెలియదు, నా 72 ఇయర్స్ నా ఏజ్, నేను ఎరిగినవండి చిన్ననాటి నుండి. ఈ క్రైస్తవులలో ఉన్నటువంటి మత బోధకులు క్రైస్తవ్యం అనేది మతం కాదనే సంగతి ఆనాటికి వాళ్ళకి తెలియకపోవటం వల్ల క్రైస్తవ్యం కూడా ఒక మతమే అని అనుకుంటూ క్రైస్తవ మత బోధనా విధానం బోధించడం మొదలుపెట్టారు. అలా బోధిస్తూ ఉన్నవాళ్ళు తినగా ఉండకుండా హిందూయిజం వైపు వెళ్ళారు. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, ఫ్యాక్ట్స్, నా అనుభవంలో ఉన్న ఫ్యాక్ట్స్.
అంతవరకు హిందువులు సిక్కులు ఇస్మాయిలు మనంతా కలిసి ప్రేమగా, ఓకే, మరి ఎంత డెమోక్రటిక్ కంట్రీ కదండి మనం, మనంతా చక్కగా మన ఫ్రెండ్స్ మన కొలీగ్స్ మన ఇరుగు మన పొరుగు అంతా కలిసే ఉన్నాం. ఎక్కువ హిందువులే కదండి, హిందువుల మధ్య ఉన్నాం ఎక్కువ హిందువులు. ఇలా ఈ బోధించేవాళ్ళు బోధన విధానంతో బైబిల్ సరిగా అర్థం చేసుకోక, బైబిల్ అర్థం కాక, బైబిల్ను కూడా ఒక మత పుస్తకంగా భావించి మతంగానే మాట్లాడడం మొదలుపెట్టేశారు నా ముందటి తరాల వారు, నా తండ్రుల తరం అలా మాట్లాడుతూ భారతంలో క్రీస్తున్నాడు, రామాయణంలో క్రీస్తున్నాడు, వేదాలలో క్రీస్తున్నాడు, ఇలాంటివన్నీ మొదలుపెట్టారండి. నీ బైబిల్లో క్రీస్తున్నాడని చెప్పు, వాటిలో క్రీస్తున్నాడని ఏం చెప్తావు అప్పుడు? మరి హిందువుల్ని మానసిక పరిస్థితిని డ్యామేజ్ చేయటమే కదా, వాళ్ళ మనోభావాలను డ్యామేజ్ చేయటమే కదా. కానీ ఆ రోజు ఆనాటి హిందువులు చాలా మంచివాళ్ళండి, చాలా సహించుకున్నారు. ఏమంటే మన తప్పులు మనం తెలుసుకోవాలండి, ఎదుటివారిని అనే ముందు అసలు వారి ఎదుటివారిని మనం ఏమి అనకూడదు, అది వాళ్ళ పర్సనల్ మిస్టేక్స్ అయితే. మన పట్ల ఏమైనా తప్పుగా మాట్లాడాడనుకో గౌరవప్రదంగానే మాట్లాడాలి. వేదాలలో క్రీస్తు, భారతంలో క్రీస్తు, రామాయణంలో క్రీస్తు, ఏమంటే వీళ్ళకి బైబిలే సరిగ్గా తెలీదు. ఫ్యాక్ట్ చెప్తున్నానండి, అప్పటికి వీళ్ళకి బైబిల్ కూడా సరిగ్గా తెలీదు ఇలాగ అన్నవాళ్ళకి. ఇలాగ అన్నవాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారండి, వాళ్ళకి అసలు బైబిల్ ఇప్పటికీ తెలియదండి. ఈ మాట వాళ్ళతో చెప్పామనుకోండి, నన్ను అన్నవాడికి బైబిల్ తెలీదు అంటారు. ఎందుకంటే వాళ్ళ మూర్ఖత్వం. ఏమండి, వేదాలలో క్రీస్తున్నాడా? లూకా సువార్త 24:44. లూకా సువార్త 24:44. అంతటా యేసుక్రీస్తు వారు మోషే ధర్మశాస్త్రములోను, మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను, కీర్తనల గ్రంథములోను, నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నన్ను గూర్చి వ్రాయబడినవి ఆయన గురించి ఎందులో రాయబడ్డాయని ఆయనే చెప్పాడు క్రీస్తు వారు అండి. ఆయన గురించి వ్రాయబడ్డాయి ఎందులో 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 రాయబడ్డాయంటే మోషే ధర్మశాస్త్రములోను. అప్పటికి హిందూ దేశం ఉంది కదండి అనుకుందాం, అప్పటికి హిందూ దేశం అనుకుందాం. ఎప్పటికి హిందూ దేశం ఉంది? ప్రపంచ చక్రవర్తులు పరిపాలించిన 4 చక్రవర్తుల్లో అందులో 2 చక్రవర్తి అహష్వేరోషు, ఎస్తేరు గ్రంథం అండి, ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో 1:1 చదువుకుంటుంటే అహష్వేరోషు దినములలో హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు, సరే హిందూ దేశం ఉంది అప్పటికీ. ఇప్పుడు హిందూ దేశం అన్నాడు అంటే హిందువులు, హిందువులు ఉన్నారంటే వాళ్ళ గ్రంథాలు. క్రీస్తుకు ముందండి ఇది, క్రీస్తు పుట్టకముందు, క్రీస్తు పుట్టకముందు హిందూ దేశంగా పిలువబడుతుంది. ఏమండి, హిందూ దేశంగా క్రీస్తు పుట్టకముందే హిందూ దేశం ఉంటే హిందువులకి వాళ్ళ ప్రామాణిక గ్రంథాలు ఉంటాయి, భారతం, రామాయణం, భగవద్గీత, వేదాలు, ఎన్నో. యేసు ప్రభు వచ్చిన తర్వాత 2000 ఇయర్స్ బ్యాక్,
అది క్రీస్తు ముందు 400-500 సంవత్సరాలు హిందూ దేశం గురించి ప్రస్తావించినటువంటి ఆ టాపిక్ క్రీస్తుకు ముందు, క్రీస్తు పుట్టక ముందు 400-500 సంవత్సరాలకు ముందు, క్రీస్తు తర్వాత పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ లోకసువార్త 24లో? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను క్రీస్తుకు ముందున్నాయి. మోషే ధర్మశాస్త్రం క్రీస్తుకు ముందు వచ్చారు ప్రవక్తలు. కీర్తనలలోను క్రీస్తుకు ముందు ఒక 1000 ఇయర్స్ ముందుగా కీర్తనల గ్రంథం రాయబడింది. క్రీస్తుకు ముందు ఏంటేంటి ఉన్నాయంటే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడ్డాయని మహానుభావుడు చెప్పాడు. నాలుగోది పురాణాలలోను, వేదాలలోను, ఇతిహాసాలలోను ఏమండి నన్ను గూర్చి వ్రాయబడిందని ఆయన అన్నాడు? ఆయన అనలేదే. యేసు అంటే వేదాలలో క్రీస్తు నువ్వు అంటే బాగుంటుంది. యేసు మాట పక్కన పెట్టేసావు. మీ పారంపర్యాచారాలు నీకు మీ పూర్వీకులకు పిచ్చి పట్టింది. ఆ పిచ్చినే మీరు ఆచారంగా స్వీకరిస్తున్నారు. కావండి ఇదేమైనా బాగుందండి? వీళ్ళకి శ్రేవుని బైబిల్ ఉందా? ఏమండి పరమస్తు చెన్నైసూరి అనే ఒక ఆయన ఉండేవాడండి, ఓఫీరు అనేటటువంటి ఇప్పటికే ఉన్నాడండి, ఇద్దరు ఉన్నట్టున్నారండి. ఆర్ఆర్కే మూర్తి గారు అని ఉండేవారండి. వీళ్ళు బైబిల్ చెప్పకుండా ఇతర గ్రంథాలు, ఇతర హైందవ మత గ్రంథాలలోనికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏమండి హైందవ సోదరులలో వాళ్ళలో భక్తులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా క్రీస్తు మన గ్రంథాల్లో ఉన్నారని వాళ్ళు ఎవరైనా చెప్పారండి? నా పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ హైందవ పండితులు కానీ పూజారులు కానీ, ఎందుకంటే చాలా ఒక భయంకరమైన కాంట్రవర్సరీ మత విభేదం 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘన్లో ఉన్నవాళ్ళు పిల్లల దశలో పాకిస్తాన్లో మదరసాల క్లాసెస్కి వెళ్ళి మత ఛందస్సుని ఎక్కించుకున్నారండి. మళ్ళా చెప్తున్నానండి, ఇది కరెంట్ స్టోరీ మీకు తెలుసు కదా. 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవారు ఆఫ్ఘన్లే వాళ్ళు, వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఈ మదరసాలు అనే తరగతులు, మదరసాలు అంటే ఖురాన్లో ఉన్నది ఒకటి, వీళ్ళు చెప్పింది ఒకటి. ఖురాన్లో ఉన్నది వేరు. ఇప్పుడు ప్రపంచం అంతా సెకండ్ హయ్యెస్ట్ జనరేషన్ ఇస్లాం వాళ్ళు, అన్ని దేశాలు వాళ్ళు బాంబులు పెట్టుకొని పీల్చుకోవటం లేదు. మన దేశంలో హైందవ సోదరు ఇస్మాయిల్ సోదరులు, ఇస్లాం సోదరులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారా? ఆత్మాహుతి దాడులు ఏమైనా చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా మత ఘర్షణలకు దిగుతున్నారా? మా ఖురానే రైటు, మీ రామాయణ భారతాలు తప్ప, మీ బైబుల్ తప్పనా లేవని అంటున్నారా? వాళ్ళు చాలా సౌమ్యంగా ఉన్నారు వాళ్ళు. అంటే అందరూ కాదండి, మత ఛందస్సువాదులు అనగానే అందరూ కాదు, కొందరే ఇలాగే వాళ్ళు ఏర్పడతారు. వీళ్ళు చీడపురుగులు లాంటి వాళ్ళు అండి సమాజానికి. ఆఫ్ఘన్లో ఉన్న ఇస్లాం వాళ్ళే పాకిస్తాన్ వెళ్ళి మదరసారు అనే పేరట వాళ్ళు విద్యను అభ్యసించారు. అది ఖురాన్ని డిఫరెంట్ వేలో చదువుకున్నారు. పవిత్ర యుద్ధం అనే పదానికి చంపేయి ఇస్లాంని ప్రపంచం అంతా పునరుద్ధరింపచేయి. ఇది ఎక్కడ చెప్పాడండి ఖురాన్లో? మన సోదరులను అడగండి, ఇస్లాం సోదరులని. వాళ్ళ ఖురాన్ వాళ్ళ ఖురాన్లో లేవవి.
మతభేదములను కలిగించేవారు. తీతు పత్రిక 1:10 3:10 తీతుకు 3:10 మతభేదములు కలిగించు మతభేదములు కలిగించు మతభేదములు కలిగించేవారు మతభేదములు కలిగి మతముల భేదములు కాదు మతముల భేదములు కాదు ఒకే మతం ఆ మతంలో భేదాలు కల్పించి మతము ఒక మతంలో భేదాలు కల్పించి క్రిస్టియానిటీ ఉంది మార్గం అంటాం దాన్ని మతం అనం క్రిస్టియానిటీలో భేదములు కల్పించారు ఎలాంటి భేదాలు కలిగించారు క్రిస్టియానిటీలో వేదాల్లో క్రీస్తున్నాడు పురాణాల్లో క్రీస్తున్నాడు చూసారా భగవద్గీతలో క్రీస్తున్నాడు ఈ ఈ మొట్టమొదటి ఈ ఆంధ్ర రెండు ఆంధ్ర రాష్ట్రాలు అయ్యి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ఆర్కే మూర్తి పరవస్తు చెన్నైసూరి ఓఫీరు వీళ్ళేనండి ఈ ఓఫీరుని అప్పుడు కూకట్పల్లి ఓఫీరు కూకట్పల్లి ఇప్పటికే ఉన్నాడు ఆయన సొంతిల్లు మరి కూకట్పల్లి అప్పుడు శివసేన వాళ్ళు సమ్ ఇలా మతభేదాలు కల్పించటం వల్ల హైందవ సోదరులు కూకట్పల్లిలో ఓఫీరుని కొట్టేశారు ఆ పళ్ళు కూడా పాపం ఊడిపోయాయి అప్పుడు ఆయనకి నాతో చెప్పాడులేండి నేను అప్పుడు అడిగితే నేను ఎప్పుడు చెప్పలేదు ఆయన నాకు ఎవరో తెలియదు అంటాడు క్రానిక్ పర్సన్ అప్పుడు కూకట్పల్లిలో పెద్ద హిందూ దేవాలయం కడుతున్నారు 1990-91 అలాగే ఎక్కడ వేదిక మీద మీటింగ్ పెట్టిన ఈ ఓఫీర్ అన్న ఆయన హైందవ సోదరులు దండయాత్ర చేసి ఆ స్టేజ్ని పడగొట్టి ఇతను తగిలేసేవారు ఆ రోజుల్లో ఎందుకంటే బైబుల్ చెప్పడం మానేసి వేదిక ఎక్కిన కాడి నుంచి వేదాల్లో క్రీస్తు నేను హిందువుడిగా పుట్టిన మేలు ఒక కరపత్రం వేశాడు నేను హిందువుగా పుట్టిన మేలు అసలు నువ్వు క్రైస్తవుడిగా పుట్టావా హిందువుడిగా పుట్టావు ఏ విధంగా పుట్టావో నీకే తెలీదు ఏ క్షణానికి ఏ నోటు ఏ మాట వస్తే ఆ మాట ఇలాంటి వాళ్ళ వలన మత భేదములు ఒకే మతంలో భేదములు వచ్చి మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని వదిలేయండి అంటున్నాడు దేవుడు వాడు అసలు అలాగే మత విభేదాలు సృష్టిస్తుంటాడు అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునేవాడై పాపము చేయుచున్నాడు మరలా చదువుతాం జాగ్రత్తగా వినండి మతభేదములు ఒకే మతంలో భేదాలు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించి అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడు యేసుక్రీస్తు వారు ఈస్టర్ కాలం హిందూ దేశం పేరుంది అప్పుడు హిందూ దేశంలో హిందూ హిందూ వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉంటాయి యేసుప్రభు పుట్టకముందండి ఇది ఆశ్వేరుస్ తర్వాత అలెగ్జాండర్ తర్వాత రోమన్ ఎంపైరిజ్ కాలంలోనే చివరి కాలంలోనే క్రీస్తు పుట్టాడు క్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ లోకా సువార్త 30:24 24 అధ్యాయం
44లో ఏమంటున్నాడు క్రీస్తు? మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడి, నన్ను గూర్చి ఎక్కడ వ్రాయబడినదంటే, నన్ను గూర్చి ఎక్కడెక్కడ వ్రాయబడినదంటే, మోషే గ్రంథములోను, నాకంటే ముందు పుట్టిన ప్రవక్తల గ్రంథములలోను, నాకంటే ముందు 1000 ఏళ్ల ముందు పుట్టిన కీర్తనాకారుడు కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడినవి. ఇప్పుడు యేసుప్రభు గురించి ఎందులో రాయబడ్డాయో యేసుప్రభు చెప్పిన మాట వింటారా? లేదు, లేదు, వేదాలలో క్రీస్తున్నాడు అని ఎవరు అంటాడు? వీళ్ళు అంటారు. క్రైస్తవులరా, మీరు జాగ్రత్తగా వినండి. ఏది పడితే అది వినేసి, ఏది పడితే కేకలేసేసి, దేని పడితే దాన్ని జై కొట్టేకండి. మీరు కూడా ఆలోచించాలి. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం, తేడా ఉండదు దానికి. ఎక్కడెక్కడ రాయబడి ఉందని ఏసు చెప్పాడు? మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది, కానీ వేదాలలో నా గురించి వ్రాయబడలేదు. ప్రవక్తల గ్రంథములలో నా గురించి వ్రాయబడి ఉన్నది, కానీ మహాభారతంలో నా గురించి వ్రాయబడలేదు. కీర్తనలలో నా గురించి వ్రాయబడినది, కానీ మరి ఏ గ్రంథములలోనూ రాయబడి ఉండలేదు. నా పేరు పిడి సుందరం అంటే మరొక పేరు కాదు అని అర్థం. నా పేరు అని నేను చెప్తున్నానంటే ఇంకొక పేరు నాకు పెట్టకండి. ఈ వేదాలలో క్రీస్తు అని ఇలాటం రాయటం వలన హిందువులలో, హిందూ సోదరులలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఆ రోజుల్లోనే. నాకు తెలిసినంత వరకు పరవస్తు సభలు విశాఖపట్నంలో జరిగినప్పుడల్లా పోలీస్ స్టేషన్కి ఆయన తీసుకెళ్ళిపోవడం, కూర్చోబెట్టడం ఆ కన్వీనర్ని. అయిపోయి మొట్టమొదటిసారి నేను విన్నప్పుడు చాలా బాధపడేవాడిని అండి. ఏంటి క్రైస్తవ సభలు ప్రశాంతంగా జరగడానికి బదులు ఎందుకు వీళ్ళని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారని ఆ రోజుల్లో నేను విన్నవి ఇంచుమించు 20 ఏళ్ల క్రితం. డిఫరెంట్ వాయిసెస్ ఇలాగ అంటున్నాడండి అని. ప్రియులరా, అక్రమమైన బోధ. ఇప్పటికీ నా బోధలు అయితే అని అంటుంటారండి వాళ్ళే. అల్లెలు భాషలు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ భాషలు మాట్లాడతారు. మళ్ళీ ముగ్గురులో భాషలు మాట్లాడేవాడు రంజిత్ ఓఫీర్. భాషలు అసలు భాషలు అనేవి లేవు కృత నిబంధనలో, అయిపోయాయి. భాషలైనను నిలిచిపోవును. మళ్ళా భాష మాట్లాడితే భాష అర్థం చెప్పేవాడు ఉండాలి సంఘంలో. అది ప్రారంభ సంఘం, పరిశుద్ధాత్మ వరములు గల సంఘం. అది కూడా తెలియదు ఆయనకి. హిందూ చిన్నజీఆర్ స్వామి ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు స్వామి మాకంటే, వీళ్ళందరితో వాదించడానికి వెళ్ళిపోయాడు. చిత్తుగా ఓడించేశారు వాళ్ళు అక్కడ. చిత్తుగా పెద్ద ప్రకటన ఇచ్చాడు, నేను వెళ్ళిపోతానని పోటీకని. చిత్తుగా ఓడించేశాడు, సైలెంట్గా వచ్చేసాడు. అలాగే ఇష్మాయిలతో వాదించడానికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయాడు. అతను చిత్తుగా ఓడించాడు. ఐఎమ్ ఇష్మాయిల్, ఐఎమ్ ముస్లిం, జీసస్ ఆల్సో ముస్లిం, ఐఎమ్ ఆల్సో ముస్లిం. అక్కడికి వెళ్ళి ఆడవంత పడాడు. ఏమండి, ఇలాంటి బోధకులు మాటలు మీరు విన్నారనుకోండి, మీకు చాలా ప్రమాదం. మతభేదాలు ప్రారంభం అవుతాయి ఇలాంటివి. నీ మతం నీదేనండి. మీరు గుడికి వెళ్తున్నారు, పూజ అన్నీ చేస్తున్నారు, పూజా పుష్పాలు ఏదో అక్కడ సమర్పించుకుంటున్నారు, అది మీ మనోభావం. మేము చర్చికి వెళ్తున్నాం బైబిల్ పట్టుకొని, కీర్తన పుస్తకం పట్టుకొని, మేము పాటలు పాడుకుంటాం. మేము మా మనోభావాన్ని బట్టి మేము చూసుకుంటూ వస్తాం. ఇలా పోయి ఇటు హిందూ దేవాలయానికి వెళ్ళే వాళ్ళని విమర్శించుకొని, నువ్వు క్రైస్తవ దేవాలయానికి వెళుతూ హిందూ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళని విమర్శించడం మొదలు పెడితే వాళ్ళు ఏమైపోతారు? ఈరోజు క్రానిక్ చేశారండి, హిందువుల్ని క్రానిక్ చేశారు.
మైకులు పెట్టి తిట్టడమే కదండి ఆ రోజుల్లో. ఆ దేవతలు నోళ్ళుండి అంతకుముందు ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం ఒక ఆయన పాట రాశాడు, ఇలా మన ప్రభు అయిన యేసయ్య ఉండగా ఇలా దేవతలు అంతా ఇక్కడ ఉన్న దేవతలు అంతా దండగానే పాట రాశాడు. ఏంటండి ఇదంతా? నా దగ్గరికి వచ్చాడండి హైదరాబాద్లో, నేనే నిండా పాట రాశాను. నీకేమైనా బుద్ధి ఉందయ్యా అన్నాను. నీ యేసుంటేవన్నీ దండగానే నీకెవరు చెప్పారన్నాను. వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తావు? సామరస్యంగా సమాధానంగా కలిసిమెలిసి ఒక కుటుంబంగా జీవిస్తున్న ఈ భారతదేశంలో ఎందుకయ్యా మతభేదాలు కల్పిస్తున్నారు వీరు? ఇప్పుడు ఎంత రాచుకుంటుందో తెలుసండి ఇది. వాళ్ళు హిందువుల పక్షాన హిందువులని రెచ్చగొడుతున్నారు, వీళ్ళు క్రైస్తవులం అని చెప్పుకొని హిందూ మత గ్రంథాల్లోకి వెళ్ళి హిందువులను రెచ్చగొడుతున్నారు. క్రైస్తవులు కూడా ఈ మధ్య గొడవదే కదండి. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి హిందూ మత గ్రంథాల్లోకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతున్నావు, వాళ్ళు హిందువులయ్యుండి వాళ్ళని రెచ్చగొట్టుకుంటారు, సపోర్ట్ తెచ్చుకుంటున్నారు. అంటే మంచి వాళ్ళని కూడా ఇలాంటి వినిపించి డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రశాంతంగా సమాధానంగా ఉన్న హైందవ సోదరులను రెచ్చగొడుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు రెచ్చగొట్టి మీరు రెచ్చగొట్టి ఏమైపోతారు? క్రైస్తవులు హిందువులు కలిసి కొట్టుకుంటారు, మత విభేదాలు కలుగుతున్నాయి, ఇంకా కొట్లాట్ల వరకు వెళతాయి. ఏమండి, కొంతకాలం క్రితం హైదరాబాద్లో నేను పేపర్లో చూసేవాడినండి, వినేవాడిని, హైందవులు ఇస్లాం వాళ్ళ మధ్య విభేదాలు వచ్చిపోయి ఎవరు పుట్టించారు ఆ రోజుల్లో మతభేదాలు కల్పించి. ఎంత దారుణం అంటే అండి, ఇలాంటి పరిస్థితులు జరిగాయంటే హైదరాబాద్లో మీరు నమ్మరుగానండి, కొట్లాట్లు మసీదులో వాళ్ళు మసీదులో ఉన్న వాళ్ళ దగ్గరికి హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు మత ఛందస్సువాదులు అందరూ కాదండి పాపం హిందువులందరూ, తప్పండి. 90% వాళ్ళు 99% హిందువులు అసలు ఎవరి జోలికి వెళ్ళరండి. ఆ 1% వాళ్ళు ఏం చేశారంటే పందిరి పంపించారండి మసీదులకి. నాకు బాగా జ్ఞాపకం ఉండదు. మతభేదములు అంటే రెచ్చగొట్టే విధానం. అప్పుడు ఇస్లాం వాళ్ళు ఏం చేశారంటే ఆవును తలకాయ ఆవు తలకాయ కానీ ఆవు తాలూకు భాగాలు కానీ తీసుకెళ్ళి దేవాలయాల్లో పడేసేవారు. వాళ్ళకి మరి కామధేనువు కదండి, వాళ్ళకి పూజింపదగినది, వాళ్ళు పూజించుకునేది ఆవును పూజించుకుంటారు వాళ్ళు కామధేనువు. వీళ్ళేమో ఆవును చంపి ఆ భాగాలు అక్కడ పడేసి, వీళ్ళేమో పందిని చంపి ఇస్లాం వారికి విరుద్ధంగా ఉన్న వాడ మసీదులో పడేసి, ఇలా రెండు వర్గాల వారు కొట్టుకొని కత్తులతో పొడుచుకొని. ఏమండి నమస్కారం పెడతానండి, ఈ మతభేదాలు కల్పించే హైందవులలో కానీ మతభేదాలు కల్పించే క్రైస్తవులలో కానీ మీ రెండు వర్గాలకి చేతులెత్తి దండం పెడుతున్నానండి. దయచేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని భయంకర రాష్ట్రంగా మార్చకండి ప్లీజ్. ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఊరేగింపులు ర్యాలీలు. మీరు చేస్తే వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు చేస్తారు. దీన్ని సమాధానపరచండి. ఈ వర్గంలో వాళ్ళు ఆ వర్గంలో వాళ్ళు ఎంచబడిన వారు జ్ఞానవంతులైన వారు పోలీసుల సమక్షంలో కూర్చొని కలెక్టర్ గారిని పిలిపించి సమాధానపడండి. అయ్యా ఈ వేళ నుంచి మేము మిమ్మల్ని ఏమనం, వాళ్ళు కూడా అయ్యా మేము కూడా మిమ్మల్ని ఈ వేళ నుంచి ఏమనం అని సమాధాన పరిచి విధానాన్ని ఆలోచించండి. వాళ్ళు మన మీద కేసులు పెట్టి మనం వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అలాగ కొట్లాటల వరకు వస్తాయి. ఆ కొట్లాటల్లో అది కానీ తీక్షణ తరంగాన్ని వెళ్ళిందంటే ఈరోజు ఆఫ్ఘాన్లో జరుగుతున్న భయంకర పోరు. ఎందుకర్రా ఇలాంటి భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మీరందరూ? దయచేసి మారండి.
ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోయి ఊరేగింపు చేసేసి మన వాళ్ళ పక్క కేకలేసేసి వాళ్ళు కూడా ఊరేగింపులు చేసేసి వాళ్ళు కూడా వాళ్ళ పక్క కేకలేసి వాళ్ళు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు కానీ అక్కడ పోలీసులు చేత కేసులు పెట్టి మీరు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నారు కనుక ఆంధ్ర వాళ్ళ చేత కేసులు పెట్టించి ఎందుకర్రా ఈ వివాదాలు రెచ్చగొడుతున్నారు అంటే ఎంతో కొంతమంది చచ్చే వరకు మీకు మనశ్శాంతి ఉండదా? ఎంతోమంది కొంతమంది చచ్చిపోయినంత వరకు మీకు మనశ్శాంతి ఉండదా? సమాధానపరచండి, రెండు వర్గాలని సమాధానపరచండి, ఒక చోట కూర్చొని మాట్లాడండి. అయ్యా ఏదో మనం ఒకరికొకరు పొరపాటు అపార్థాలు చేసుకుని మనం ఇలాగ అనుకున్నాం, ఇక వద్దు మనం, ఇక మనం అలాంటి పోరాటం వద్దు, మీ దేవుడి గురించి మేమెత్తాం, మా దేవుడి గురించి మీరు ఎత్తకండి. కొన్ని కండిషన్స్ టర్మ్స్ కండిషన్స్ రాయించుకోండి. భిన్నమైన బోధ ఏమండి, మతభేదములు పుట్టించు బోధ, అట్టవాడిని విసర్జించండి. ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించేయండి. అట్టివాడు మార్గము తప్పి, అతడు మార్గం తప్పాడు, తనకు తానే శిక్ష విధించుకునేవాడే పాపము చేయుచున్నాడు. పాపము చేయుచున్నాడు నీ వెరుగుదువు. నీ యేసు గొప్పతనాన్ని నువ్వు చెప్పుకో, వాళ్ళ రాముని గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకుంటారు, నీది నువ్వు చెప్పుకో, వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళది నువ్వెవరు చెప్పడానికి, నీది వాళ్ళెవరు చెప్పడానికి? కనీస జ్ఞానం మనకు ఉండాలి. ఒక పెద్దవానిగా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక పెద్దగా సామరస్యాన్ని కోరుతున్నాను, వివాదాన్ని కోరుకోవటం లేదు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.